हाई हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। चूसारा मा ऊर एनवायरनमेंट एंत बागुंदो, चुट्टू पच्चनि पोल्लालु। अयिते ई रोज नेनु मी मुंदुकि मा अत्तगारि इंट्लो अरसलु एला चेस्तारो चूपिद्दाम अनुकुंटुन्नानु। पक्क विलेज स्टैल चूडंडि, కొంచెం నీట్నెస్ వాటిని కొంచెం పక్కన పెట్టేసి వీడియో చూసేయండి. ఫస్ట్ బెల్లం ఇలా చిన్న చిన్నగా తరుక్కోవాలన్నమాట. మేము ఇక్కడ గట్టిగా ఉండే బెల్లం తీసుకున్నాము, అందుకే ఇది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో అలా ముక్కలు కట్ చేశాక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఫస్ట్ పాకం పట్టుకోవాలి కదా, దానికి తగ్గట్టు కొంచెం నూనె, ఒక 1 కప్ నూనె వేసుకోండి. ఇక్కడ మేము 3 కేజెస్ బెల్లము కొంచెం కరిగిచ్చి వేస్తున్నారన్నమాట పాకం రావడానికి. పాకం రావాలి బాగా. మేము 3 కేజెస్ బెల్లానికి 4 కేజెస్ రైస్ తీసుకున్నాము. ఆ రైస్ ఏంటంటే రేషన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి, రేషన్ రైస్ తీసుకోవాలి ఎప్పుడైనా అరిసెలకి. సో ఈ బెల్లాన్ని ఇప్పుడు పాకం రానివ్వాలి. చూడండి ఈ గరిట ఎంత బాగుందో. ఇలాంటివన్నీ మనకి విలేజెస్లోనే కనిపిస్తాయి, ఇలా పిండి వంటలు చేయడానికి చాలా స్ట్రాంగ్గా చాలా బరువుగా కూడా ఉంది, ఈజీగా తిప్పడానికి. ఎందుకంటే మనకి అరిసెల పిండి తిప్పాలంటే గట్టిగా ఉండాలి కదా, బాగా ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి కాబట్టి. ఈవిడి ఇక్కడ ఫేమస్ అంతా అరిసెలు చేయడంలో, అరిసెలకి పాకం ఇంపార్టెంట్. సో అది బాగా చేయగలిగే ఆవిడంట ఈవిడి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అరిసెలు. చూడండి ప్రాసెస్, ఇప్పుడు ఇది ముద్దర పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇవన్నీ అరిసెలు కావాల్సినవి. ఓ బియ్య పిండి, ఇవి రైస్ ఒక 2 to 3 డేస్ నానపెట్టుకోవాలండి మీకు కావాల్సినంత. తర్వాత నెక్స్ట్ ఓ 3 డేస్ తర్వాత మార్నింగ్ బాగా కడిగేసుకొని కొంచెం క్లాత్ మీద ఆరపెట్టేసుకొని తడి బియ్య పిండి, తడి బియ్యాన్ని పొడి ఇలా పిండి పట్టించాలి. పిండి అనేది అస్సలు ఆరకూడదు అరిసెలకి, అది మెయిన్ ఇంపార్టెంట్. పిండి ఆడిచ్చిన వెంటనే అరిసెలు కలపడం స్టార్ట్ చేసేయాలి. చూడండి మా అత్తయ్య, మా అక్క, ఈవిడేమో అరిసెలు పట్టు చేయడానికి వచ్చారన్నమాట. ఇది విలేజెస్లో తెలుసు కదా ఇలానే ఉంటుంది, పక్క విలేజ్. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తున్నారు. బాగా ముద్దర పాకం ఉండవ్వాలి. ఇలా పాకం వచ్చాక ఇప్పుడు 3 కేజెస్ బెల్లానికి 1 కేజీ వాటర్, పావు వంతు నీళ్ళు వేయాలి మనం తీసుకున్న బెల్లానికి, అదే కొలత. చూడండి బెల్లం అనేది ఇలా ముద్ద అవ్వాలి, పాకం అనేది ఇలా బాల్లో ఫామ్ అయితే మనకి పాకం తయారైనట్టే. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసారు, తర్వాత నెయ్యి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మేము ఇక్కడ నెయ్యి బాగానే వేసాము, తర్వాత పిండిలో కూడా బాగా వేసాము. నేతి అరిసెలు పిల్లలు వాళ్ళకి తింటారు బాగుంటుందని బాగా కలిపి ఇప్పుడు నువ్వులు కూడా వేస్తాము. నేతి నువ్వులు అరిసెలు అనమాట. దీనికి క్వాంటిటీ అనేది ఉండదండి, మన ఇష్టము, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, నువ్వులు మంచిది కదా. చూడండి ఇంకా అలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, పిండి వేస్తూ ఇంకా అలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మనకు ఒక దగ్గర ముద్దలా ఫామ్ అయిపోద్ది కదా. సో అందుకే ఇంత స్ట్రాంగ్ గరిట అనమాట. తిప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అరిస పిండికి. ఈ పిండి వేస్తూ ఇంకా అలా తిప్పుతూ ఉండాలి, మధ్యలో ఆపకూడదు, చాలా గట్టిగా తిప్పాలి, చాలా బలమైన వాళ్ళు కావాలి ఇలా అరిసెల పిండి అరిసెలు చేయడానికి. అరిసెలు అనేది ఒక్కరు చేస్తే అయిపోయే ప్రాసెస్ కాదండి, ఒక ముగ్గురైనా కావాలి కంపల్సరీ, అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. చూసారా అలా తిప్పుతూ ఇంకా కింద దించేశారు, పిండి వేయడం అయిపోయింది కాబట్టి. మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా ఆపేసుకోండి, మీకు తెలిసిపోతుంది మాకు కరెక్ట్గా పట్టింది. కొంచెం స్వీట్ చూసుకోండి, స్వీట్ మీకు ఇంకా అదే మీ స్వీట్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇది పెద్ద పిండి వంటకం కదా, సో అందుకే కొంచెం నేను అలా చెప్తున్నాను. మనం కావాలంటే తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు, ఇది మా ఇంట్లో అందరికీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అన్నమాట. తర్వాత లాస్ట్లో ఆయిల్ పోస్తున్నారు, పిండి అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది, ఇది చల్లార పెట్టుకోవాలి. సో పైన ఏంటంటే ఆయిల్ అనేది పోసుకోవాలి పిండి పైన, పిండి ఆరిపోకుండా ఆయిల్ పోసుకొని అలా చక్కగా పెట్టుకోవాలి ఇది చల్లారే వరకు. మన ఇష్టం అండి, 1 అవర్ 2 అవర్స్ దీనికి ఏమీ ఇది లేదు. కొంచెం చల్లారి పెట్టుకోవాలి, మూత పెట్టేసి ఆరకూడదు పిండి అనేది, మూత పెట్టాలి కంపల్సరీ. ఆయిల్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకొని చల్లారాక చూడండి, చల్లారాక ఇలా గట్టిగా అయిపోద్ది అన్నమాట.
కలుపుకోవాలి. చల్లరక ఇలా ముద్దలు అయితేనే మనకి అరిసి చేయడానికి వీలవుతుంది. కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి అరిసి చేయడానికి. ఇలా మొత్తం కలుపుకొని మేము మళ్ళీ కొంచెం నెయ్యి కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాము. నువ్వులు ఇప్పుడైనా వేసుకోవచ్చు, పాకంలో అయినా వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేసినా కానీ కలుస్తుంది నువ్వులు అనేవి. చూడండి, నేనే చేస్తున్నాను అరిసెలు ఫస్ట్ టైము. ఆ రెండు చెక్కలు ఏంటంటే అరిసె ఆయిల్ నుంచి తీసాక ప్రెస్ చేస్తారు ఎక్సెస్ ఆయిల్ వచ్చేయడానికి. మనకు కావాల్సినంత పిండి ముద్ద తీసుకొని ఇలా ఒక పేపర్కి ఆయిల్ రాసి మన చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్గా ప్రెస్ చేసేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదు. పలుచగా చేస్తే ఏంటంటే మనకి అప్పటి అల్లాగా అయిపోతాయి, మందంగా చేస్తే లోపల ఉడకదు. అలా చూడండి, స్లోగా తీసి చూడండి ఎంత బాగా పొంగుతాయో. అరిసెలకి మెయిన్ అంతా పాకంలోనే ఉంటుందండి. చూసారా, పూరీలు పొంగినట్టు భలే పొంగినాయి కదా. ఎంతైనా పల్లెటూరు వంటలే ఆ కట్టెల పొయ్యి మీద వంటలు, ఆ టేస్ట్ మనకి గ్యాస్ మీద రాదు, ఎక్కడ చేసినా కానీ రాదు. చూసారు ఎంత బాగా పొంగినాయో. మా సైడే చేస్తారు, కాకపోతే మా సైడ్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఇటు మా అత్తయ్యల సైడ్ ఏమో మెత్తగా చేస్తారు, దూదిలాగా. మీకు చూస్తేనే అర్థమవుతుంది, ఆ టెక్స్చర్ చూస్తేనే ఎంత బాగా పొంగిందో పూరీలాగా. చూసారా, మనకి అలా ఆరిపోయినట్టు అనిపిస్తాయి కానీ నూనె ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు తింటూనే ఉంటారు, తప్పకుండా ట్రై చేయండి. మా ఊరి అరిసెలు చాలా చాలా ఈజీగా ఉంది కదా, ఈజీ కాదు టఫ్, కానీ చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ అరిసెలు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.